నా జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి, అలాగే దాని పక్కన గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టా మీ మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఎస్ఎస్సీ సీజీఎల్కి వెళ్ళి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు చూసుకున్నట్టే ఎస్ఎస్సీ సీజీఎల్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. ఇది మనకు గ్రూప్ బి గ్రూప్ సి ఉద్యోగాలకు గాను భారీగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. పే స్కేల్ చూసుకుంటే 9300 నుంచి 34800 వరకు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వేకెన్సీ వైజ్ చూసుకున్నట్టే మనకు గ్రూప్ ఆఫ్ పోస్ట్ ఇచ్చడం జరిగింది. పోస్ట్ కోడ్ ఎఫ్ ఇలా పోస్ట్ కోడ్లను ఇవ్వడం జరిగింది. నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు కూడా ఇవ్వడం జరిగింది. గ్రేడ్ పే చూసినట్టే 4800 ప్రతి ఒక్కరికి పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ గ్రూప్ బి ఉద్యోగస్తులందరికీ కూడా నేను ఒక్కొక్క పోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయను కానీ ఫ్రెండ్స్, ఒకటి చెప్పుకుంటూ వెళ్తాను. మీరు క్లియర్గా చదువుకున్న తర్వాత అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ చూసుకుంటే మనకు ఓకే మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫీస్ క్యాటరీ చూసుకుంటే ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండర్ సిఏజీ ఇక్కడ జాబ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళకు. ఓకే, ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 30 సంవత్సరాల కన్నా ఏజ్ లిమిట్ దాటిన వాళ్ళు ఎక్సీడింగ్ 30 ఇయర్స్ ఓకే దాటిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా చూస్తుంటే మనకు ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇంకొకటి ఇచ్చారు. ఓకే, ఇక్కడ వేరే ఇచ్చారు మినిస్టర్ ఆఫ్ రైల్వేలు ఒకరికి, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్లో, AFHQలో. ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి అన్నీ కూడా పోస్టులకు సంబంధించిన వివరాలు ఇవి ఇవ్వడం జరిగింది. చాలా పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే మనం చూసుకున్నట్లు వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ గ్రూప్ బి పోస్టులతో పాటు గ్రూప్ సి పోస్టులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ గ్రూప్ సి పోస్టులకు చూసినట్టే మనకు గ్రేడ్ పైన 2800 ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దాదాపు అన్ని పోస్టులకు కూడా 20 నుంచి 27 సంవత్సరాలు ఒకదానికే ఉంది. ట్యాక్స్ అసిస్టెంట్కి 20 నుంచి 27 సంవత్సరాలు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని పోస్టులో 18 నుంచి 27 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గ్రూప్ బి పోస్టులు చూసుకుంటే మనకు ఇంచుమించుగా 30 నుంచి 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్క విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, సబ్ ఇన్స్పెక్టర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో గ్రూప్ బి పోస్ట్ ఇది. 4200 అనేది మనకు గ్రేడ్ పే ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ నాట్ ఐడెంటిఫైడ్ సూటబుల్ ఫర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఇది పోస్ట్ సూటబుల్ కానీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ అప్ టు 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓ సారీ, అప్ టు 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు పోస్టుల వివరాలకు వెళ్ళినట్లయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా చూసుకున్నట్టు వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ మనం ఇవి గ్రూప్ బి గ్రూప్ సి పోస్టులకు సంబంధించిన వివరణ, రిజర్వేషన్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది కొంచెం. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది నేను వీడియోలో ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేయలేను ఫ్రెండ్స్. మీరు నా డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, పూర్తిగా చదువుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం చూసుకున్నట్టే మనకు సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది 5/5/2018 స్టార్ట్ అవుతుందని చెప్పారు ఫ్రెండ్స్. 4/6/2018 ఎండ్ అవుతుందని చెప్పారు ఫ్రెండ్స్. మనకి ఇంకా ఎలా అప్లై చేసుకోవాలి కూడా క్లియర్గా ఇక్కడనే ఇచ్చారు. అప్లికేషన్ ఫీ ఎలా పే చేయాలి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీ ఎస్బీఐ చలాన్ ద్వారా పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, ఈ విధంగా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది 100 రూపీస్ అనేది జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రమే ఫ్రెండ్స్. ఇది మిగతా వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే మనకి ఇక్కడ ఈ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, సిలబస్ కన్నా ముందు ఏంటంటే మాకు ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. Tier 1, Tier 2, Tier 3 and Tier 4 ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది. Tier 1 చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, Tier 2 చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. Tier 3 పెన్ అండ్ పేపర్ డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది ఫ్రెండ్స్. Tier 4 ఏంటంటే కంప్యూటర్ ప్రొఫెషనల్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంకా సిలబస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. Tier 1 సిలబస్, Tier 2 సిలబస్ ఇవ్వడం జరిగింది. Tier 1 చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి 25 మార్క్స్ ఫ్రెండ్స్, సారీ 25 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. మార్క్స్ చూసినట్టే 50 మార్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. టోటల్గా 60 మినిట్స్ టైం లిమిట్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకో మనకు Tier 2 చూసుకుంటే క్వాంటిటేటివ్ అబిలిటీస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, స్టాటిస్టిక్స్ అండ్ జనరల్ స్టడీస్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ టాపిక్స్ కవర్ చేయడం జరిగింది. ఇక్కడ 100 క్వశ్చన్స్ మన క్వాంటిటేటివ్ అబిలిటీస్ ఉన్నాయి అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 200 క్వశ్చన్స్ ఉన్నాయి, స్టాటిస్టిక్స్ నుంచి 100 ఉన్నాయి, జనరల్ స్టడీస్ నుంచి 100 ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్గా అన్నిటికి 200 అని మనకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. స్కోర్ చూసినట్టే 120 మినిట్స్ టైం లిమిట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏంటంటే నెగటివ్ మార్కింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్. 0.50 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అని ఇవ్వడం జరిగింది Tier 1లో. Tier 2 చూసినట్టే 0.25 ఈచ్
ఓకే ఫ్రెండ్స్, ఈచ్ జీరో క్వశ్చన్కి 0.25 మార్క్స్ అనేవి ఖర్చు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ టైప్ త్రీ చూసుకున్నట్లయితే మనకు పెన్ అండ్ పేపర్ మోడ్, ఇక్కడ డిస్క్రిప్టివ్ పేపర్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది. 100 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 60 మినిట్స్ టైం లిమిట్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇదంతా కూడా ఒక్కొక్క టాపిక్లో ఏ టాపిక్స్ అనేది, సారీ, ఒక్కొక్క ఇప్పుడు మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూసుకున్నట్లయితే అందులో ఎటువంటి టాపిక్స్ కవర్ అవుతున్నాయని క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది సిలబస్ సంబంధించిన వివరణ ఫ్రెండ్స్. అలాగే ఏ పోస్ట్కి ఎలా చదువుకోవాలి, ఎటువంటి వివరణ అనేది నోటిఫికేషన్ దాదాపు 40 పేజీల పైన ఉంది ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏమి ఇచ్చారంటే సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఈ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కొన్ని ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే సబ్మిట్ చేయాలో వారు సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా పూర్తిగా చదువుకోండి మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించిన వివరణ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ క్వాలిఫికేషన్ గురించి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకు. ఓకే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ లింక్ అనేది నా డిస్క్రిప్షన్ ఇస్తాను. పూర్తిగా చదవకుండా అప్లై ఎలా చేయాలి, ఇంకా మిగతా వివరాలన్నీ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.